వెల్కమ్ బ్యాక్. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని బండమ్మ సమ్మ నగర్ తో పాటు అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. బండ్ల మైసమ్మ నగర్ లో 34 కోట్ల రూపాయలతో 468 ఇండ్లను నిర్మిస్తున్నారు. అంబేద్కర్ నగర్ లో 40 కోట్ల రూపాయలతో 400 ఇళ్లను నిర్మిస్తున్నారు. గృహ నిర్మాణ కార్యక్రమం అంటేనే ఏమందురు అంటే దాన్ని సోషల్ హౌసింగ్ అందురు. సోషల్ హౌసింగ్ అంటే బలహీన వర్గాలకు పేద వాళ్ళకి ఇచ్చే గృహ నిర్మాణ సముదాయం అనేది దాని అర్థం. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సోషల్ హౌసింగ్ అనే పేరు మార్చేసింది. మార్చేసి ఆయన ఏమన్నారంటే డిగ్నిటీ హౌసింగ్, అంటే ఆత్మ గౌరవంతో కూడుకున్న ఇల్లు. అసలు ఈ ఇల్లు ఆత్మగౌరవానికి, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. రేపటి రోజున వాళ్ళు వాళ్ళ పిల్లలకిచ్చుకోవాలన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకిచ్చుకోవాలన్నా, ఒక 3-4 తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు బండమైసమ కాలనీలో 2 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇల్లు కట్టబోతా ఉన్నాం. అదే రకంగా హైదరాబాద్ మొత్తంలో ఇప్పటికే 40,000 ఇండ్లకు టెండర్లు పూర్తయినాయి. ఈ సంవత్సరంలో ఆ 40,000 ఇండ్లు టెండర్లు పూర్తయినాయి, వీరికి పని జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇంకొక 60,000 ఇండ్లు అంటే మొత్తం ఈ సంవత్సరంలో హైదరాబాద్ లో 100,000 ఇండ్లు కడతామని మాట అయితే ఇచ్చినామో. భూమిని భూమి నాస్తం.